அப்படின்னு மதுபடி வெளியிட. ஆ சுவாமி, திருச்சானூர்ல ராமானுஜுல வாரி மூர்த்தினி ராமானுஜ ஜெயந்தி சந்தர்ப்பங்க మీరు ఊరేగింపుకు తీసుకెళ్ళడం, అది వివాదం అవడం, ఆ ఊరేగింపుని వారు అడ్డుకోవడం జరిగింది. అసలు అసలు ఏం జరిగింది? తిరుచానలో ఈ టీటీడీలో ఉండే వాళ్ళు ఎందుకు ఇలాగా మన ధర్మం విషయంలో అనుకోగా కాకుండా ఈ అరాచకాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? అసలు మీరు జరిగింది ఏంటో చెప్పండి మూర్తి స్వామి గారు. నమస్తే స్వామిజీ. నమస్తే. పద్మావతి దేవి ఆలయ దగ్గర అక్కడ గత 30 సంవత్సరాల క్రితం ఒక భూ పూజ చేస్తా అంటే జగద్గురు భగవద్ రామానుజాచార్య వారి విగ్రహం దొరికింది. 30 ఏళ్ల క్రితం స్వామిజీ, 30 సంవత్సరాల క్రితం దొరికింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తిరుపతి మ్యూజియం వాళ్ళు వచ్చి ఇది అతి చాలా పురాతనమైన విగ్రహం అని వాళ్ళు నిర్ణయించారు. నిర్ణయించి అది మ్యూజియం తీసుకెళ్ళిపోయారు చిన్న భిన్నమైంది అనేసి. పైన పైన తిరుమలలో అవును స్వామి తిరుమలలో పెట్టేశారు. అదే స్థానంలో భగవత్ రామానుజాచార్య వారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి నిరంతర కైంకర్యంగా గురువు జాతా శ్రీవైశ్వరు చూస్తున్నారు అనమాట. ఇందులో భాగంగా గత 10 సంవత్సరాలుగా భగవత్ రామానుజాచార్య జన్మదినం సందర్భంగా వాళ్ళు ఆరుద్ర నక్షత్ర రోజు వీళ్ళు ఏం చేస్తారంటే స్వామివారి జన్మదివసం 5 రోజులుగా చేసి 6వ రోజు అమ్మవారి గుడి ఏదైతే ఉందో ఈ మన పద్మావతి దేవస్థానం ఇది ఉందో ప్రాకారంలో ప్రదక్షిణ చేసి అలవాటు ఉంది. ప్రాకార ఉత్సవం చేస్తారు. అవునవును. మారవేదిలో తీసుకుని వచ్చి మళ్ళీ ఆ బిల్డింగ్ తీసుకొచ్చేస్తారు. ఇది ఆరవది జరుగుతాం స్వామి. అదే గత 6-7 ఏళ్ళు 10 ఏళ్ళు జరుగుతుంది. మన కరోనా టైంలో ఆపారు, మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా చేశారు. వీళ్ళు మన రామానుజుల వారిని 106వ జన్మదినోత్సవం జరుపుకుంటూ అలాగే నెల ముందే వీళ్ళు అన్ని పెట్టుకున్నారు. ఆ పర్మిషన్స్, ఆ లెటర్స్ అది నెగ్లిజం చేస్తా వచ్చారు. శైలేంద్ర కుమార్ అనేసి ఆయన విజిలెన్స్ ఆఫీసర్, ఆయన చాలా నెగ్లిజంగా బిహేవ్ చేస్తూ ఈ పేపర్ తీసి పక్కన పెట్టేయడం గానీ ఇలా చేశారన్నమాట. ఆ రోజు ఊరే నేను ఈ ఒక శారదా శ్రీవైష్ణవానికి నేను సాంప్రదాయ సలహాదారుడుగా ఉన్నాను. అలా అనుకోకుండా ఆ రోజు వెళ్ళడం ఈ ఊరేగి మంగళవాద్యంతో దగ్గర దగ్గర ఆడవాళ్ళు స్త్రీలు అంతా కలిపి ఒక 200 మంది జనాలు ఊరేగి స్వామివారిని రామానుజుల వారిని అలాగే నిలిపేశారు అక్కడ. నేను చూశాను మీరు అక్కడ వాగ్వాదమైన వీడియోని నేను చూసా. 45 నిమిషాల పైన మిమ్మల్ని అక్కడ ఆపేయడం, మీరు నినాదాలు చేయడం. నేనేమంటున్నానంటే మారిషస్ దేశంలో 12 దేశాల్లో మన ఆశ్రమాలు ఆలయాలు నిర్మాణం చేశాము. మారిషస్ దేశం 28 ఆశ్రమాలు కట్టాం. పాశ్చాత్య దేశాల్లో మన హిందూ సనాతన ధర్మం మేము వెలిగెత్తి చూపిస్తా ఉంటే నేను పుట్టిన గడ్డ పైన నా సనాతన ధర్మం ఉండే చోటు ఒక రామానుజుల భగవత్ రామానుజుల వారి ప్రాకారోసం చేసుకునేకి లేని ఈ దుర్భాగ్యమైన పరిస్థితులు ఎందుకు మనం మన ఈ భారతదేశంలో వస్తుంది, మన ప్రాంతంలో ఎందుకు వస్తుంది? చాలా అవమానకరంగా ఉంది స్వామిజీ. అంటే మీరు గతంలో కూడా నాకు తిరుమలలో జరిగినటువంటి సంఘటనలు మీకు తెలుసు. గోవిందనామం చెబుతుంటే అడ్డుకోవడం, లేకపోతే అక్కడ గోశాలలో నేను ఎవరితో మాట్లాడుతుంటే అడ్డుకోవడం, నేను దర్శనానికి వెళ్తుంటే ఇబ్బంది పెట్టడం, అన్నప్రసాదం బాగోలేదని ఉన్న విషయం చెబితే దానికి ఉలిక్కిబడి వాళ్ళు ఏదేదో మాట్లాడడం, అభియోగాలు చేయడం, గొర్రెలు టీటీడీలో ఉన్నాయి అనే విషయం స్పష్టమై నేను ఒక ప్రశ్న అడిగాను, టీటీడీలో అందరూ హిందువులేనా పనిచేసేది ఆ దేవాలయం అని అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. సో మనకేమర్థం అవుతుందంటే కావాలని మన ధర్మాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారనేది స్పష్టమైపోయింది. మన తిరుమలని, మన తిరుపతిని, మన తిరుచానూరుని, ఈ తిరుక్షేత్రాలని
మనం కాపాడుకోవడానికి తిరుగుబాటు చేయాలి. చర్చి నుంచి రూపాయి తేలేని చవట ప్రభుత్వాలు, మసీదు నుంచి రూపాయి తేలేని పనికిమాలిన ప్రభుత్వాలు, జెరూసలేం వెళ్ళడానికి 60,000 ఇచ్చే పనికిమాలిన ప్రభుత్వాలు, మా దగ్గర టికెట్కి 10,500 తీసుకునే పోరంబోగు ప్రభుత్వాలు, మా డబ్బులతో బతుకుతూ మా డబ్బులతో ఫ్లైఓవర్లు కట్టి మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళి రోడ్లు కట్టి మా గుళ్ళల్లో డబ్బులు పథకాలకు వాడుకునే పనికిమాలిన ప్రభుత్వాలు మా మీద పెత్తనం చేస్తూ ఈ అరాచకం, ఈ దరిద్రం తెలుగు నేలకు అవసరమా? నేను 7వ తారీఖు తిరుపతి వస్తాను స్వామి. ఈ లేదు, నేను నా ఫస్ట్ ప్రయారిటీ తిరుపతే, నా ఫస్ట్ ప్రయారిటీ తిరుపతే. ఎందుకంటే తిరుపతి వాళ్ళు కూడా వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ కూడా తిరుపతే. ఎందుకంటే తిరుపతి నాశనం చేస్తే ధర్మాన్ని ఈజీగా నాశనం చేయొచ్చని. మనం తిరుపతి ప్రయారిటీ ధర్మ రక్షణ కోసం, వాళ్ళ తిరుపతి ప్రయారిటీ ధర్మ నాశనం కోసం. నేను 7 వస్తాను, మనం ఏం చేయాలో మనం ఆలోచన చేద్దాం స్వామి. స్వామి హరే కృష్ణ స్వామి, హరే కృష్ణ గోవింద, నమో వెంకటేశ గోవింద స్వామి స్వామి హరే కృష్ణ స్వామి, హరే కృష్ణ హరే కృష్ణ స్వామి, హరే కృష్ణ స్వామి.